హాయ్, ఐఎమ్ రవికుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్కే ఆల్ ఇన్ వన్ ట్యూబ్. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు అన్నా డిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని అమ్మ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అన్నా డిఎంకే పార్టీ పేరుతో తమిళ ప్రజలకు దివంగత ఎంజీ రామచంద్రన్ ఎంజీఆర్ ఎలాంటి సేవలు అందించారో అందరికి తెలుసని అంటున్నారు. ఎంజీఆర్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి అమ్మ జయలలిత అని చెబుతున్నారు. జయలలిత అకాల మరణం తర్వాత అన్నా డిఎంకే పార్టీని సత్తా లేని వారి చేతుల్లో పెడితే మొదటికే మోసం వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. జయలలిత పేరు నిలబెట్టాలంటే ఆమె కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. జయలలితకు ప్రతిరూపంగా అచ్చుగుద్దినట్లు ఉండే ఆమె మేనకోడలు దీపాను అన్నా డిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు ప్రాంతంలో జయలలిత దీపాల ఫోటోలతో పెద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో శశికళ వర్గంలోని నాయకులు హడలిపోతున్నారు. ఇంతకాలం తెరమరుగున ఉన్న జయ మేనకోడలు దీపాకు ఇంత పబ్లిసిటీని ఎందుకు ఇస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.